ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము శర్మ గోల్డ్ కంపెనీ సో ఇంత మందితో యాక్ట్ చేశారు కాబట్టి ఎన్టీఆర్ గారితో ఉన్న మంచి అనుబంధం అంటే ఏమని చెప్తారు ఆయనతో అనుబంధం ఒకసారి తర్వాత మిమ్మల్ని ఎస్కార్ట్ వెహికల్స్ తో పాటు ఆయనతో పాటు ఎక్కించుకొని వెళ్ళిపోయారంట అదే ఫస్ట్ పరిచయం అండి నాకు ఆయనతో అంతవరకు ఆయనతో పరిచయం లేదు ఫస్ట్ డే పరిచయం అది ఓకే అదే రోజు పరిచయం విశ్వామిత్రకి ఎవరో నా నన్ను రికమెండ్ చేస్తే ఫోటో చూపించారట నాది చూపిస్తే బాగున్నాడు పిలిపించాడు అన్నట్టు ఏంటి బ్యాక్గ్రౌండ్ అంటే తెలంగాణ రామకృష్ణ ఏదో చెప్పాడు స్టార్ మంచి స్టార్ అది బాగున్నాడు పిలిపించాడు అన్నాడు అంటే నేను నాకు ఎందుకు తెల్లార్జనం ముల్లికి వచ్చింది నాకు ఫోను తెల్లారుజానం ముంటికి వస్తే మనం ఏమనుకుంటాం ఎవరు వస్తే ఎప్పుడు కదా మనకు ఫోన్ అసలు ఆ టైప్ ఎవరు చేయరు కదా మనకు నాకు ఇప్పుడు సుప్రీంకోర్టు జస్టిస్గా రిటైర్ అయ్యారు ఆయన చలమేశ్వర్ ఓకే చలమేశ్వరు నాకు నాకు హైకోర్టులో సీనియర్ నాకు బాగా బాగా పెద్ద చాలా సీనియర్ నాకు అన్న హైకోర్టు బార్లో నేను కల్చర్ లాగానే చేస్తూ నాటకాలు అవి చేసుకుంటాను కనుక నేను చాలా పాపులర్ అసోసియేషన్లో బార్ అండ్ బెంచ్ మొత్తం పాపులర్ నేను అందరు ఫ్రెండ్స్ నాకు నా ఫ్రెండ్స్ చాలా మంది చాలా పెద్ద బార్లు సో చలమేశ్వరు నా పెద్ద ఆయనకి రిలేటివ్ అతను సో అప్పుడు ఆయన దగ్గర ఉంటుండేవాళ్ళు ఎక్కువగా టైం చలమేశ్వర్ ఫోన్ చేశాడు చలమేశ్వరి ఫోన్ చేసి మార్నింగ్ ఏం చేస్తున్నావు అని మూ ఇంటికి ఏం చేస్తాను బస్ పడుకున్నాను అంటే ఎట్లా నిద్రపోతావే అన్నాడు అదేంటంట పెద్ద పిలుపు వస్తున్నాను నిద్రపోతానంటే అంటే ఏం పిలుపు వచ్చిందన్న సీఎం గారు నేను చూడాలనుకుంటున్నారు అన్నారు అసలు రామారావు గారు మనం ఊహించాం కదా ఇండస్ట్రీస్ చంద్రమోహన్ గారి సీఎం అంటారు మీరు తెలుసు కదా ఆయనకు సీఎం అని పేరు సీఎం చంద్రమోహన్ గారు అన్న హే ఏమాడుతున్నావు రావరావరా సీఎం చెప్తాను అర్థం చేసుకో అర్థం మొత్తం నిద్ర అయిపోయింది అప్పుడు అర్జెంట్గా నువ్వు బయలుదేరి నాలుగున్నర కల్లా ఇక్కడ ఉండవు అన్నారు అప్పుడు నేను త్రూ జాంబాగ్లో ఉండేవాడిని నా ఆఫీసు ఇల్లు అదే సో ఇమీడియట్గా అక్కడ పక్కనే కదా దగ్గర వెళ్ళ ఇంటికి వెళ్ళాను కానీ నేను వెళ్ళేసరికే అప్పటికే ఆయన మొత్తం మంది మార్గంలో పైన దిగి వస్తున్నారు వెళ్ళిపోతున్నాను ఆయన సెక్రటరీకి నాలుగున్నర పాదేదికి సెక్రటరీ వెళ్ళిపోతుండగా నాలుగున్నరకి వెళ్ళిపోతారు ఆయన వెళ్ళిపోయారు సెక్రటరీ వెళ్ళిపోతున్నారు ఆయన మీటింగ్ ఐదు ఇంటికి ఓకే వెళ్ళిపోతున్నారు అయితే రామచంద్ర గారు ఉండేవాడు గోడేటి రామచంద్ర గారు ఆయన పిఎస్ ఆయన రావయ్యాన్ని పట్టుకెళ్ళిపోయి తీసుకెళ్ళి కార్ ఆయన వెళ్ళిపోయి కార్ వెళ్ళిపోయి మొత్తం జనం తోచుకుంటూ వెళ్ళిపోయారు వెళ్ళిపోతే నన్ను పిలిచి వెళ్ళిపోతున్నారు ఈ గోడేటి రామచంద్ర చేపట్టుకుని లాక్ వెళ్ళిపోయి ఆయన కార్లో కూర్చున్నారు కూర్చున్నప్పుడు పక్కన తీసుకెళ్ళి అన్నగారు అశోక్ కుమార్ గారు పిల్లలు రమ్మన్నారు కదండి ఆ బ్రదర్ వచ్చారా అన్నారు చూశారు చూసి బ్రదర్ ఎవరు ఫ్రీయా అన్నారు అంటే ఫ్రీ అన్నారు ఇంక అంతకన్నా ఫ్రీయా అంటే అంతకన్నా ఏమంటావు పని ఉన్నా వదిలేయాల్సిన పరిస్థితి అంటే ఫ్రీయా అన్నగారు అంటే మన ఆఫ్ మన స్టూడియోకి పంపించండి లెవెన్ ఓ క్లాక్ స్టూడియో కార్ చేసి స్టూడియోకి పంపించండి ఓకే అన్నారు మీరు నేను టెన్ ఓ క్లాక్ కార్ వచ్చేస్తుంది మీరు రెడీగా ఉండండి అన్నారు ఓకే అన్నాను ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్ళి జస్ట్ రిలాక్స్ అవుతున్నాను అంటే నాకు నాకు పెద్ద క్వశ్చన్ మాటలు ఉన్నాను ఆయన రమ్మన్నారు ఫోటో చూపించాలా వీడియోలు చూపించాలా ఏం చూపించాలి నాకు ఎవరికైనా ఏమైనా చూపించాలో నాకు అలవాటు లేని పని ఏం చేయాలంటే ఏం మాట్లాడాలి ఏం పిల్లలు ఏం చేయాలని నాకు సినిమా కోసమే తెలుసు నాకు ఎందుకంటే చెప్పాడు పోతున్నా చర్మి అప్పుడు అనుకుంటున్నాను ఫోన్ వచ్చింది ఏడింటికి ఫోను కరెక్ట్ ఇరవై నిమిషాల్లో ఇక్కడ ఆఫీస్లో ఇంటి దగ్గరికి రండి కారు వస్తుంది మీకోసం పెద్ద ఆయన సెక్రటరీకి వెళ్ళాలి మీరు అసలు రెండు చెప్పులు నీళ్లు పూసుకొని పరిగెత్తారు నేను వెళ్ళేసరికి కార్ రెడీగా ఉంది బయట నుంచి బయట ఎక్కి చేసుకుని వెళ్ళిపోయారు సెక్రటరీకి సెక్రటరీకి వెళ్ళిపోయి సెక్రటరీకి వెళ్ళగానే అసలు చాలా విచిత్రమైన ఇన్సిడెంట్ అండి అసలు ఇది నాకే నమ్మ నమ్మ చెక్యం కానీ ఇన్సిడెంట్ కారు దిగితే కడకడగా శరీళ్ళు కొడుతున్నాడు ఎందుకంటే ఈడేవాడు పొడి వచ్చాడు వీడి కోసం పెద్ద వెయిట్ చేస్తున్నాడు పైన అంటే హీడంత మంది వాడో అప్పుడు మొహం కూర్చుంది కానీ హీని కోసం ఏడు చేస్తున్నాడు అంటే జగాటగా కొడుతున్నారు నాకు చాలా ఇబ్బందిగా ఉంది పైకి వెళ్ళిపోయాను పైకి వెళ్ళగానే వాళ్ళ పిఏ అన్నారు అశోక్ గారు సార్ మీటింగ్లో ఉన్నారు అప్పుడు నక్సల్స్ మీటింగ్ నక్సలెట్ మీటింగ్ లో ఉన్నారు కూర్చొని ఉన్నారు అన్నారు తాగుతారన్నారు సార్ కాఫీ తెప్పించి చేస్తున్నానండి ఎక్కడి నుంచి ప్రయత్నం వచ్చారు చాలా లేదు

సేక్ దిగు దిగు దగ్గర దగ్గర వచ్చి చూసి ఆ బ్రదర్ వచ్చారా వెరీ గుడ్ వెరీ గుడ్ అని దగ్గరకు వచ్చారు దగ్గరకు వచ్చేసి ఎక్కండి అన్నారు నాకు యాక్చువల్గా వెనక్కి కార్ పెట్టారు రెడీగా పెద్ద ఆయన ఎక్కగానే మీరు ఆ కార్ ఎక్కసేయండి ఫాలో అవుతుంది అన్నారు ఈయన ఎక్కండి అన్నారు అందరూ ఒక నిమిషం బ్లాంక్ అయిపోయారు డోర్ ఓపెన్ చేయి ఎక్కండి అన్నారు అనగా టక్న డోర్ ఓపెన్ చేశారు నేను అట్ల కూర్చున్నాను ఇద్దరు వెనకాల కూర్చున్నాం ముందర పిఏ కూర్చున్నారు క్యాన్వాస్ కాన్వాస్ స్టార్ట్ అయింది జీవితంలో డెఫినెట్ గా పొలిటికల్ స్కేల్ రెన్స్ ఏమైనా కాను అలాంటి కార్న్వై ఎక్స్పీరియన్స్ మనకు ఉండదు అప్పుడు అంత కదా అప్పుడు ఆయింది ఇది ఏదో అదే అప్పుడు ఏదో స్టాండర్డ్ టూ థౌజండ్ అంటే పెద్ద స్కాడలోకి మిగతా అన్నీ అంబాసిడర్స్ కాన్వై వెళ్తుంది కాన్వైలో మాట్లాడారు నాతో ఫస్ట్ టైం నేనే అంటే ఏదో ఫోటోలు పట్టుకొని వెళ్ళాను ఏం చేయాలని తెలియదు మనకు ఓకే పెట్టుకుని వెళ్తే అప్పు తెలు రామకృష్ణ ఈ భోజరాజ్ కథలు ఈ రాజు ఫోటోలు ఇవి సోషల్ అవన్నీ పెట్టుకుని వెళ్ళి ఏం చేశారు బ్రదర్ క్యాజువల్గా మాట్లాడారు ఇట్లా అడ్వకేట్ ప్రాక్టీస్ చేస్తున్నాం అని గారు మీరు ఆర్టిస్ట్గా కావాలని ప్రాక్టీస్ తెలియదు వచ్చారా వెరీ గుడ్ గ్రేట్ అది ఇది అన్నారు కానీ ఏంటి చేతులు ఏంటి అని అడిగారు ఫొటోస్ తీసుకొచ్చారని చెప్పి అన్నాడు చూశారు ఫస్ట్ తెల రామకృష్ణన్ ఓ మా బ్రదర్ గారు క్యారెక్టరైజ్ వేసి చేశారా మీరు ఇది ఎప్పుడు చేశారు అని అడిగారు చెప్పాను ఫైన్స్ వెనక తిరిగాను రాజు కథల ఫొటోస్ ఏమిటి రకరకాలుగా ఉన్నాయి మీరు మా అలాగే ఆల్రౌండర్ సార్ అన్నారు మీలాగ సార్ కాకపోతే ఆల్రౌండర్ అన్నారు అలా మాడు కూడా సరదాగా మాడు కూడా సరదా మాడు స్టేజ్ వెళ్ళాము అక్కడికి నాశారు స్టూడియోస్ స్టూడియోస్లో వెళ్ళిన తర్వాత అక్కడ అందరికి పరిచయం చేశారు అక్కడికక్కడే ఇంద్రుడి క్యారెక్టర్ ఫైనలైజ్ చేశారు ఇంద్రుడు క్యారెక్టర్ అంటే ఆయనకి ఆయన విలన్నీ సినిమా నేనే స్ట్రేట్ విలన్ ఆయనకి ఆ క్యారెక్టర్ ఫైనలైజ్ చేశారు అందరూ ఎవరో ఒకరిద్దరు డౌట్ పడ్డారు అన్నగారు ఇంద్రుడు అంటే హైట్ అది హైట్ ఏమి పైన కిరీటం పెట్టి కింద చెప్పులేస్తే ఆయన హైట్ ఏమి కానీ ఆయన గొప్ప విషయం ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత నో మోర్ సిఎం హీ వాజ్ ఓన్లీ డైరెక్టర్ ఆఫ్ ఫిల్మ్ బుక్ తెప్పించి నాకు ఎన్ని సీన్లు ఉన్నాయో చదివి వినిపించారు మీరు బిలీవ్ చేస్తారా ఓకే నేను ఎవరిని ఆయనకి ఆయన ముందు నేను అనామకుడిని కూడా తెలియదు ఫస్ట్ టైం చూశాను అండి చిన్న పిల్లడైన అలా అలా చదివి వినిపించి ఇవి డైలాగ్ సీన్స్ బ్రదర్ సైలెంట్ సీన్స్ ఇంకా ఉంటాయి అండ్ మిమ్మల్ని ఎలా చూపించాలో మాకు తెలుసు మమ్మల్ని నమ్మి క్యారెక్టర్ చేయండి అన్నారు ఏ సినిమాదే విశ్వామిత్ర విశ్వామిత్రలో అప్పుడు చేశాను ఫస్ట్ డే నేను పర్ఫామ్ చేశాను ఫస్ట్ డే ఫస్ట్ షాట్ చేశాను ఫస్ట్ డే ఫస్ట్ డే దాదాపు నేను రెండు లాంగ్వేజ్ కదా హిందీ తెలుగు సో చాలా తక్కువ టైం ఉండింది అమ్మాయి మీనాక్షి శేషాద్రి బాంబే వెళ్ళిపోవాలి సెవెన్ ఫార్టీ ఫైవ్ ఫ్లైట్ ఉంది మార్నింగ్ నుంచి సెట్ కలర్స్ చేసే ఆరలేదు సాయంత్రం నాలుగున్నరకు స్టార్ట్ అయింది సీన్ అయితే ఆ సెవెన్ ఫార్టీ ఫైవ్ అంటే బహుశా వెళ్ళాలి వెళ్ళలేదు సీన్ అవ్వదు అనుకున్నాను ఎందుకంటే దాదాపు తొమ్మిది షార్ట్స్ ఏమో ఉన్నాయి తొమ్మిది తొమ్మిది అంటే పద్దెనిమిది షార్ట్స్ ఉన్నాయి హిందీ తెలుగు కలిపి అప్పుడు ఆ పద్దెనిమిది షార్ట్స్ ఆరు బాగా ఫినిష్ చేసి పంపించేశాను ఆవిడ నేను ఆ రోజు ఆయనకు నా మీద కుదిరిన గురి కానీ ఇంప్రెషన్ అనండి ఒక అభిమానం అండి ప్రేమ అనండి ఏదో ఆయన చనిపోయే వరకు అది అలాగే ఉంది ఆయనతో నేను ఎప్పుడన్నా ఆయన కలవాలనుకుంటే క్యాజువల్ గా ఫోన్ చేసేవాడిని వచ్చేమని వాడు క్యాజువల్ గా మాట్లాడు వచ్చి సార్ నోట్స్ చేవాడిని పది నిమిషాలు ఆయన ఉన్నంత కాలం ఏ రోజు నేను ఫోన్ చేసినా ఆయన వద్దు బిజీ అనలేదు బిజీ సిచువేషన్స్ లో కూడా నన్ను పిచ్చి మాట్లాడాడు ఎవ్రీ మీటింగ్ మాది ఇట్స్ సూర్ణాక్షన్ లిక్తున్నా నా లైఫ్లో గ్రేట్ సార్ ఈ మీటింగ్ని ఒక ఇన్సిడెంట్ అది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి